హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం చాలామంది రైతన్నలు అయితే పండించిన పంటను ఇప్పుడు అమ్ముకోవడే స్థితిలో ఉన్నారనమాట అయితే ఈసారి ప్రభుత్వం అయితే అమౌంట్ నిర్దేశించినట్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా కొనుగోలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈసారి ఎకరాకి ఎంత మేర కొనుగోలు చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ రైతులకు వచ్చిన అప్డేట్స్ మీకు తెలియాలి అనుకుంటా కనుక మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా మీరు అందరూ ఫాలో అవడానికి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి బెల్లకి అయితే యాక్టివ్ చేసిన ద్వారా ఏపీ వచ్చినటువంటి రైతులు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి విద్యార్థులకు వచ్చిన అప్డేట్స్ కానివ్వండి కేంద్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి ఇలా అన్ని అప్డేట్స్ మన ఛానల్లో కవర్ చేస్తుంటాం దయచేసి అందరూ కూడా ఫాలో అవడానికి సబ్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఇంకా చేయకుండా వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేపట్టాలి అయితే ఆర్బీకెల్ ద్వారా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు జరపాలని రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ కె మాధవి గారు ఆదేశించారు నగరంలోని జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం వ్యవసాయ శాఖకు చెందినటువంటి సహాయ వ్యవస్థ సంచాలకుడు అలాగే సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులతో ఆర్బీకెల్ ద్వారా ధాన్యం కొనుగోలు పైన సమీక్ష సమావేశం నిర్వహించారట ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ జిల్లాలో ఎప్పటివరకు ఆరు వందల తొంభై ఆర్బీకెల్ ద్వారా ఆరు పాయింట్ రెండు మూడు లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధర కొనుగోలు చే చేశామన్నారు ఇంకా కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మండల వ్యవసాయ అధికారులు సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు సమన్వయంతోనే వ్యవసాయ సంచాలకుడు పర్యవేక్షణలో జరపాలని కొనుగోలు సంబంధించి వివరాలు ఆదేశించారట అయితే డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం కింద యంత్ర సేవ కేంద్రాలు కంబైన్డ్ హార్డ్వేర్స్లు అలాగే సబ్సిడీ సరఫరా సంబంధించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కూడా ఆదేశించారట అయితే ఈ సబ్సిడీ అనేవి ఎలా కేటాయిస్తారు అనేది ఇంకా వివరాలు పూర్తి వివరాలు రావాల్సి ఉంది అయితే ఈసారి ఆర్బీఐకల్ ద్వారా ఎరువుల అమ్మకాలు కూడా పూర్తి స్థాయిలో జరిగేలా పర్యవేక్షణ చేయాలని అలాగే రబీ ఈ క్రాప్ బుకింగ్ కూడా సక్రమంగా సకాలంలో పూర్తి చేయాలన్నారు ఈ సమావేశంలో తదితరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్ చూసాను కదా మనకైతే ఎకరాకు ఎంత అమౌంట్ అనేది నిర్దిష్టంగా చెప్పకపోయినా సరే ఇంటర్నెక్ చెప్పినట్టు తెలుస్తుంది ఈసారి సబ్సిడీ రవాణాకు సంబంధించి రబీ ఈ క్రాప్ బుకింగ్ సంబంధించి ముఖ్యంగా చేపడుతున్నారు అలాగే ఎవరైతే రైతులు ఉంటారో వారి యొక్క ధాన్యాన్ని స్వయంగా అమ్ముకోవాలంటే రైతు భరోసా కేంద్రాల్లో అమ్ముకునే సందర్భంగా మనకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే కొన్ని లక్షల పైగా టన్నుల్ని దాన్ని సేకరించారట అవి మేర కొనుగోలు చేస్తున్నారని వివరాలు అయితే కంప్లీట్గా మనకైతే ప్రొవైడ్ చేయలేదు ఖచ్చితంగా కొంటున్నామని అంటున్నారు కానీ బస్తాకు పాలన ఎంత అమౌంట్ అనేది ఎక్కడ కూడా ఇక్కడ బ్యాస్ట్ చేయట్లేదు అయితే చూద్దాం ఇంకా దానికి సంబంధించిన వివరాలు వచ్చినట్లయితే మీకు తెలియజేస్తుంటాను అప్డేట్స్ ద్వారా మీరందరూ ఫాలో అనేది సబ్స్క్రైబ్ అయిన క్లిక్ చేసి బెల్ ఐకన్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాలి మంచిగా